వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సోదరుల కోసం సోదర సోదరీమణుల కోసం సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలకు నవంబర్ 21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక భరోసా. ఇప్పుడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంలో ఆర్థిక సహాయం అందుకోనున్న ప్రతి మత్స్యకార సోదరునికి సోదరికి తీర ప్రాంతాల మీదుగా సాగినప్పుడు అధికారులు పడుతున్నటువంటి కష్టాలు స్వయంగా చూశాను, వారి బాధలు విన్నాను. తెల్లమారుజాము నేను సముద్రంలోకి సభ్యులు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూడడం గమనించాను, వారి వేదనను చూశాను. అందుకే నేను విన్నాను, నేను ఉన్నాను అని మరోసారి గుర్తు చేస్తున్నాను. అందుకే ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీ మేరకు చేపల వేట నిషేధ సమయంలో ఇప్పటి వరకు మీకు ఇస్తున్న 4,000 సహాయాన్ని 10,000కు పెంచాం. అంతేకాకుండా ఇప్పటి వరకు మరపడవల్లో చేపల వేటకు వెళ్ళే వారికి మాత్రమే ఈ సహాయం చేస్తుండగా ఇక నుంచి దేశీయ నాటు తెడ్డు తెరచాప సహాయంతో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులకు కూడా ఈ 10,000 సహాయం చేస్తున్నాం. దీని ద్వారా దాదాపు 100,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని, మీ బ్యాంక్ అకౌంట్లకే నేరుగా నగదు బదిలీ ద్వారా 10,000 చొప్పున సహాయం జమ చేరుకుంటుంది. మీకు అండగా నిలుస్తూ మరిన్ని అడుగులు ముందుకేస్తున్నాం. ఇప్పటి వరకు లీటర్ డీజిల్పై 6.03 రూపాయలుగా ఉన్న సబ్సిడీని 9 రూపాయలకు పెంచడంతో పాటు ఆ రాయితీ తక్షణమే వర్తించేలా చర్యలు చేపట్టాం. డీజిల్ కొనుగోలు చేసిన వెంటనే స్మార్ట్ కార్డుల ద్వారా రాయితీ మొత్తం బంకు యజమానులకు చెల్లించేలా ఏర్పాటు చేశాం. మత్స్యశాఖకు చెందిన 8 డీజిల్ బంకులతో పాటు గుర్తించిన 73 ప్రైవేటు బంకుల్లో కూడా మీకు ఈ 300 లీటర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తోంది. చేపల వేటపై నిషేధం సమయంలో మినహా ఏటా మొత్తం 10 నెలల పాటు ఈ పథకం వర్తింపజేస్తాం. సముద్రంలో వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే ఇప్పటి వరకు వారి కుటుంబానికి ఇస్తున్న 5 లక్షల పరిహారాన్ని 10 లక్షలుగా పెంచుతున్నాం. దీనిలో ఇంకా నుంచి వారికి 10 లక్షల ఆర్థిక సహాయం అందుతోంది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ 2012లో సముద్రంలో జరిగిన డ్రిల్లింగ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో 8 మండలాల్లోని 68 గ్రామాలకు చెందిన 5,060 పడవలు చేపల వేటకు వెళ్ళలేకపోయాయి. దీంతో 16,559 మంది మత్స్యకారులు జీవన బ్రతుకు కోల్పోయారు. 13 నెలల పాటు ఆ డ్రిల్లింగ్ జరగగా జిఎస్పిసి ప్రస్తుతం ఓఎన్జిసి సంస్థ వారికి 6 నెలలకు గాను 68,88 కోట్లు చెల్లించింది. మిగిలిన 7 నెలలకు సంబంధించి ఇంకా 78.24 కోట్లు చెల్లించాల్సి ఉంది. వారికి ఆ సొమ్ము చెల్లిస్తానని నా పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఆ 78,20 కోట్ల రూపాయలు కూడా 78.24 కోట్ల ఓఎన్జిసి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవ రోజున ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నాం. ఆక్వా రైతులకు నాణ్యమైన ఇన్పుట్ సబ్సిడీ సరఫరా కోసం నియోజకవర్గ స్థాయిలో 46 చోట్ల 56.53 కోట్ల రూపాయల ఖర్చుతో సమీకృత ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయల మేరకే సరఫరా చేస్తున్నాం.
ఇందుకోసం 720 కోట్ల రూపాయలు వేయింకాగా మొత్తం 53.550 ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. కోస్తా జిల్లాలో దశల వారీగా ఫిష్ ల్యాండింగ్ సదుపాయాలు మెరుగుపరచడమే కాకుండా నెల్లూరు జిల్లా జువ్వలదిన్ని, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవుల్లో 3 కొత్త ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే ఉన్న విశాఖపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇంకా పాదయాత్ర ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్ళపేట, రాళ్లపేట, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చెరువులోని బియ్యపు తెప్పలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, విజయనగరం జిల్లా చింతపల్లిలో మినీ జెట్టీతో పాటు అవసరం ఉన్న ఇతర చోట్ల కూడా జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కోసం ఈ ఏడాది బడ్జెట్లో మత్స్యశాఖకు 100 కోట్ల రూపాయలు కేటాయించాం. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు 794 మంది గ్రామ మత్స్యకార సహాయకులను కూడా ప్రభుత్వం నియమించింది. సముద్రాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న మత్స్యకార సోదరుల కష్టాలు తీర్చడం, వారి కుటుంబాలకు బాధ్యతగా నిలవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ దిశగా మత్స్యకారుల సంక్షేమం కోసం నవరత్నాలతో పాటు పైన చెప్పిన పథకాలన్నింటినీ అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీకు మరింత తోడుగా ఉంటాను. మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటూ శ్రమను తగ్గించడానికి రాయితీపై ఇంజన్లు ఇస్తూ ఆధునిక పద్ధతిలో చేపల వేటకు రకరకాల పడవలు మరియు వలల సబ్సిడీపై సరఫరా చేస్తూ మీ ఆర్థిక స్థితిగతను ప్రభుత్వ భరోసా ఇస్తూ మరొకసారి మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇట్లు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందేశం మీ అందరికీ తెలియజెప్పారు ఆయన. ఇప్పుడే డబ్బులు కూడా పడిపోయాయంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఇది మన ముఖ్యమంత్రి తరగతి తీరు. అకౌంట్లో అప్పుడే డబ్బులు పడ్డాయంట. చూడండి ఒకసారి సెల్లో చూసుకోండి మీ మెసేజ్లు. 100 కోట్ల రూపాయలు మంచినీళ్ళ కోసం మీకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కిడ్నీ వ్యాధుల కోసం ఇక సెంటర్ కూడా ఇచ్చారు. ఇంకా ఎన్నెన్నో ఇప్పటికే పాదయాత్ర చెప్పినటువంటి విషయాలు ఇప్పటికే మన రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వర్యులది. ఆడిన మాట తూచే తప్పకుండా ఆచరించే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుడు నాయకత్వంలో మనందరం అటువంటి నాయకత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి అటువంటి నాయకుడిని మనసారా పూర్తిగా ప్రేమించి అభిమానించి కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా మనకు ఉండే విధంగా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి అభిమానించి మీ అందరూ చేయూతనిచ్చి ఆయన అడుగులో అడుగు వేసి ఆయన చేయిలో చేయి కలిపి వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికీ నమస్కరిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు.